తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మౌనం మెదడులను చిదిమేసిందంట. ఆ ఒత్తిడి భరించలేక కావచ్చు, రెండవది పరిణామాల ఊహకు అందక కావచ్చు. ముందే కూసిన కోయిల్లాగా ఒక మీడియాధిపతి చాలా సుదీర్ఘమైన వ్యాఖ్యానం, సుదీర్ఘమైన విమర్శ చేశారు. అందులో ఆయన కేసీఆర్ను, ఆయన ప్రభుత్వాన్ని, ఆయన పార్టీని, కుటుంబాన్ని కాకుండా మాజీ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కూడా పిరికివాణి చేశారు. ఫామ్ హౌస్లో ఎమ్మెల్యేల కొనుగోలు కోసం జరిగిన దతంగం, అసలు ఆడియోలు వీడియోలు అవి ఉన్నాయి మా దగ్గర చాలని వాళ్ళు చెప్తున్నారు. రెండవది ఆడియో లీకులు అందరి ముందు కూడా వచ్చేసి ఎవరు ఇట్లాంటి వాటిని లీక్ చేస్తారు, ఎప్పుడు చేస్తారు అనేది అనేక లీకులు చేసిన ఆ మీడియాకు తెలియదని చెప్పి మనం భావించలేము. మీడియాలో అటువంటివి ఉంటాయి, ఎప్పుడు కూడా స్ట్రింగ్ ఆపరేషన్స్ ఉంటాయి, దొరికిన ఆధారాలు బయట పెట్టడం, దాంతో పెద్ద పెద్ద కేసులు వస్తాయి, అవన్నీ జరుగుతాయి. కానీ ఇక్కడ సమస్య అంతా అయిన ఫోకస్ ఏంటంటే ఈ రాతలో కేసీఆర్ ఎందుకు మాట్లాడలేదు, కేసీఆర్ ఎందుకు మౌనం పాటిస్తున్నారు, దీంతో మెదళ్ళు చిరిమేస్తున్నారని కొంచెం ఇది రాసే ముందు ఒక్కరోజు ఆగి ఉంటే, కనీసం ఆగి ఉంటే కేసీఆర్ వాళ్ళని తీసుకొని, ఆ ఎమ్మెల్యేలనే తీసుకొని నేరుగా ఎన్నికల రణక్షేత్రమైన మునుగోడు సభలో వెళ్తారని, నా దగ్గర ఇంతకంటే చాలా ఎక్కువగా ఉన్నాయి అవన్నీ బయట పెడతాను, ఢిల్లీ పీఠం కదిలిపోతుందని అర్థమై ఉండేది. అప్పటికే కేటీఆర్ మాట్లాడారు, చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పడమే కాదు, ఆయన కూడా చెప్పారు ఇది టీజర్ లాంటిదే, ఇంకా చాలా ఉందని ఆయన ఛానల్స్తో కూడా మాట్లాడారు, చాలా ఉంది కథ. దాన్ని కేటీఆర్ ముందుగా మాట్లాడిన తర్వాత కేసీఆర్ మాట్లాడారు, దీంట్లో కూడా రాజకీయం ఉండొచ్చు. కానీ అసలు సమస్యను వదిలేసి కేసీఆర్ మాట్లాడకపోవటాన్ని కొంచెం పెంచి, ఇది అంతా కూడా లిక్కర్ స్కామ్కి సంబంధించి రాజీకి రావడానికి వీటిని వాడుకుంటారు, కేవలం సానుభూతి పొంది వదిలేస్తారు. కానీ దీనివల్ల ఎన్నికల్లో టీఆర్ఎస్కి అది వరకు ఏకపక్షంగా ఉన్న విజయం వెనక్కుపోతుంది, అది వరకు ఎప్పుడైనా ఏకపక్షంగా విజయం ఉందని చెప్పున్నారా అంచనా? ఎవరు వీళ్ళని చెప్పలేదే. ఇక్కడ ఏంటి, చంద్రబాబు నాయుడు గతంలో అందరికీ కూడా ఈ ఉదంతంలో ఓటుకు నోటు అనేది గుర్తొచ్చింది. ఓటుకు నోటు వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి, చంద్రబాబు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ను వాడుకో ఉపయోగించుకునే అవకాశం ఉన్న హడావుడిగా విజయవాడకు వెళ్ళిపోవడం, ఇట్లాంటివన్నీ గుర్తొస్తాయి. ఇప్పుడు కేసీఆర్ చంద్రబాబు లాగా చేయరు, వెనుకడుగు వేయరు అని అందరూ అనుకుంటున్నారు, కానీ ఆయన మాట్లాడకపోవడం చూస్తే వెనుకడుగు వేస్తుంది, అంటే కేసీఆర్ భయపడుతున్నారు. రెండవది, ఇంతకుముందు చంద్రబాబు భయపడిపోయాడు అనవసరంగా, నిజానికి భయపడాల్సిన అవసరం ఏం లేదు. నామినేటెడ్ సభ్యుడైనటువంటి స్టీవెన్సన్ ఓటు అడిగే హక్కు ఆయనకు ఉంది, అయినా ఆయన భయపడిపోయాడు, పిరికివాడిలాగా భయపడి, అంటే పిరికివాడని చంద్రబాబును ఇంకే, ఆయన చాలా గౌరవం అని ప్రోత్సాహం అని ఆయనకు మద్దతు అని అందరూ అనుకుంటున్నటువంటి చోట పిరికివాడిలాగా ఆయన వెళ్ళిపోయాడు అని, అంటే అక్కడ నోట్లు దొరకడము, లేదా కేసులు రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు సుప్రీంకోర్టు దాకా వెళ్ళడం, వీటన్నిటికీ ఏం విలువే లేదా. చంద్రబాబు అప్పుడు పిరికితనంతో వెళ్ళిపోయారు, ఇప్పుడు కేసీఆర్ పిరికితనంతో మౌనం వహించడం వెనుక పిరికితనం ఉంది, రెండు ఆరోపణలు. ఇంత చేసి గట్టిగా మనం రాస్తున్నామా పోని, వాళ్ళు పిరికితనంతో మీరే మనమేం రాస్తున్నాము, అమిత్ షాగను ఇందులో సంబంధం ఉండడానికి ఆధారాలు లేవు, ఇవి కోర్టులో నిలవవు, కోర్టులో నిలవవని బీజేపీ లాయర్ అడ్వకేట్లు, ప్రతినిధులు, శాసనసభ్యుడు రఘునందన్ రావు లాంటి వాళ్ళు, లేకపోతే అడ్వకేట్ రచనారెడ్డి లాంటి వాళ్ళు చెప్తున్నారు, ఇక్కడ ప్రతిదీ కోర్టులో రుజువు అవుతుందా లేదా రుజువు కానీ ఎన్నో విషయాలు ప్రజల మెదళ్లలో మటుకు స్పష్టంగా సంకేతాలతో ముద్రితమైపోతాయి, ప్రతిష్ఠితమైపోతాయి, అందుకనే చరిత్ర మారుతూ ఉంటుంది. ఇక్కడ టీఆర్ఎస్ కానీ గతంలో చాలామందిని ఇతర పార్టీల నుంచి చేర్చుకుంది, అది బహిరంగ రహస్యం, అప్పుడు అందరం విమర్శించాం. ఇప్పుడు వాళ్ళు కొనుగోలు చేయడానికి వచ్చినప్పుడు ఇప్పుడు దాని గురించి తీసుకొచ్చి వాళ్ళు అప్పుడు చేశారు కాబట్టి ఇప్పుడు వదిలేయాలా? అలా అయితే చంద్రబాబు నాయుడు కూడా 20 మందికి పైగా ఎమ్మెల్యేలను తీసుకోవటం, మంత్రులను చేయడం చేశారు కదా. అసందర్భమైన విషయాలు ఏవేవో తీసుకొని వచ్చి వాటిని వాటిని పోటీని పెట్టి ఎవరినో కాపాడడానికి, ఇంకెవరినో దోషులుగా అసలు చూపించడానికి ప్రయత్నం చేయడం నిజంగా అర్థం లేదు. అందులో వాస్తవాల కోసం కూడా, అంటే కేసీఆర్ మాట్లాడలేదు రాజీ పడిపోయారని అంత బలగుద్ది రాసిన వాళ్ళు, ఇప్పుడు కేసీఆర్ రాగానే అనుకున్నారు కానీ లేదని చెప్పాలి కదా. చంద్రబాబు నాయుడు అక్కడి నుంచి ఓటుకు నోటు కేసులో దొరికిపోయి భయపడి వచ్చారని ఇంతకాలం వైసీపీ వాళ్ళందరూ అంటున్నారు, ఇప్పుడు అదే అంటున్నారా?
అదే వైసీపీ ఆరోపణనే మీరు మళ్ళీ బలపరుస్తున్నారు అనుకోండి, ఇలా రాయడం ద్వారా ఏదైనా రాసే స్వేచ్ఛ ఉంది. అలాగే ఒకటి రాసిన దాన్ని అదే పనిగా విమర్శించాల్సిన అవసరం కూడా నాకు లేదు. కానీ ఇక్కడ జరిగే ఘటనలు, వాస్తవాలు, వాటిని అన్వయించడంలో కళ్ళ ముందు ముంజేతి కంకణానికి అర్థం అన్నట్టుగా కళ్ళ ముందు కనిపిస్తున్నవన్నీ కూడా మన మనసులో ఉన్నటువంటి అభిమాన దురభిమానాలను బట్టి అటు ఇటు చేయడం మీడియా కొనసాగిస్తే ప్రజలకు నిజం ఎలా తెలుస్తుంది, ఏం జరిగిందో చెప్పండి. కావాలంటే సీక్వెన్స్ మీకు తోచినట్టు మీరు ఇవ్వండి, కానీ వాటికి వ్యాఖ్యానాలు జోడించేసి మనం చెప్పిన చాలా జోస్యాలు జరగలేదు, కొన్ని పాక్షికంగా జరిగాయి, అనేకం విఫలమయ్యాయి. అయినా సరే కనీసం ఒక బహిరంగ సభ, ఒక ఎన్నికల ప్రచారం ఇవన్నీ ఉన్నాయో అది అయ్యేంత వరకన్నా మనం ఆగుదాము అన్నపాటి ఓపిక, నిగ్రహం లేకపోవడం ఇక్కడ. అలాగే నాయకులు, పెద్ద నాయకులు అనేక సందర్భాల్లో, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు కూడా అనేక సమస్యల్లోనో లేకపోతే స్వయం కృత తప్పిదాలలోనో చిక్కుకోవచ్చు. అంత మాత్రాన వాళ్ళు పిరికి వాళ్ళు అయిపోయారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు నిజంగా పిరికితనంతోనే పారిపోయి ఉంటాడా? ఏదో ఒకటి చేసి ఆయన కొనసాగలేరు. ఆయన తన దీర్ఘకాల భవిష్యత్తు, తన పార్టీ దీర్ఘకాల భవిష్యత్తు అధికారం రీత్యా ఇక్కడ ఉండడం కంటే వెళ్ళిపోవడం మంచిదని ఆయన అంచనా వేసుకున్నారు. అది ప్రత్యర్థులు లేకపోతే ప్రతిపక్షాలు వాళ్ళ కోణంలో వాళ్ళు విమర్శిస్తారు. తప్పు జరిగింది అయితే తప్పు, ఇంకోవైపు అసలు రేవంత్ రెడ్డి ఏం చేయలేదని కూడా అప్పుడు వాదించారు కదా. ఇంకొకటి ఇందులోనే రాస్తారు, ముఖ్యమంత్రుల ఫోన్లు ట్యాప్ చేయడం, దీన్ని ప్రశ్నించుండొచ్చు. ప్రశ్నించారు పరకాల ప్రభాకర్, అప్పుడు ప్రశ్నించారు, తర్వాత ఆ వ్యూహం మంచిది కాదన్నారు. అప్పుడైనా ఇప్పుడైనా వీటన్నింటినీ ఆడించేది కేంద్రంలో ఉన్న బీజేపీ. దాన్ని మటుకు మనం ఏమన్నాం, దాన్ని చాలా శక్తివంతమైంది అంటాం. ఇంకోటి బీజేపీకి లోబడిపోతే చాలా మంచిది, ఇలా ఎదిరించడం మంచిది కాదని కేసీఆర్కు సలహాలు కూడా ఇస్తాం. ఇదంతా ఎక్కడ జర్నలిజము, పత్రికలు వీటికి సంబంధించి ప్రజల్లో ఇప్పటికీ చాలా ఆసక్తి ఉంది, ఈ మధ్య సర్వేల్లో కూడా. అటువంటి అప్పుడు కొంచెం జాగ్రత్తగా నిజాలు నిర్ధారణ చేసుకోవటం, ప్రతి మాటకు ఒక అర్థం ఉంటుంది, అలాగే ప్రతి పార్టీకి ప్రతి నాయకుడికి వాళ్ళ విధానాలు ఉంటాయి. ఇక్కడ ఇప్పుడు అక్కడ దొరికింది డబ్బు, మనుషులు, ఆపరేషను, లీకులు, వీటన్నిటి గురించి వదిలేసి ఏవేవో వాటికి మనం అల్లుతూ పోతే ఆయన పిరికివాడు, ఈయన పిరికివాడు అవుతాడా కాదు కానీ అవుతాడా? పిరికితనం అంటే అర్థం ఏంటి అంటే లొంగిపోవడం. ఎవరెవరు లొంగిపోయారు, ఎందుకు లొంగిపోయారు, ఆ రికార్డ్ అంతా ఉంది కదా. మనమే ఇప్పుడున్న ప్రభుత్వము, ఏపీ ప్రభుత్వము లోబడిపోయింది అన్న ఆరోపణ లేకపోతే అభిప్రాయం చాలామందికి ఉంది. దాన్ని విమర్శిస్తాం కూడా. అటువంటిప్పుడు మళ్ళీ మనమే సలహాలు ఇస్తాం, లొంగిపోవడం చాలా మంచిది, దీనివల్ల కాదని. ఇదంతా కూడా చాలా అస్తవ్యస్తంగాను ఏదో ఒక విధంగా అన్నింటినీ లింకులు పెట్టేసి రాసేస్తే భిన్నంగా ఉంటుందని చెప్పడం లాగా ఉంది.